ఎక్స్ప్రెస్, అన్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్. ప్రతిష్టాత్మకంగా రూపొందించిన జైల్ అవకాశ కోసం యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిపాత్ర అభినయం చేసి మెప్పించారు. అయితే అందులో కీలకమైన జై పాత్ర రూపురేఖలను విభిన్నంగా తీర్చిదిద్దడం కోసం హాలీవుడ్ నుంచి వాన్స్ హార్ట్వెల్ ను రప్పించారు. తొలుత విలన్ షేడ్స్ ఉండే జై పాత్ర కోసం వికృతంగా ఉండే విధంగా మేకప్ వేసి కొన్ని స్టిల్స్ లీక్ చేశారు. అయితే తీరా సినిమా రిలీజ్ అయిన తర్వాత అలాంటి మేకప్ అస్సలు కనిపించకపోవడం ప్రేక్షకులకు ఆశ్చర్యం కలిగించింది. మేకప్ మ్యాన్ వాన్స్ హార్ట్వెల్ అద్భుతంగా ఎన్టీఆర్ ను కొత్త లుక్ లో తీర్చిదిద్దాడట. అయితే అతను చేసిన మేకప్ ను వాడుకోలేదని, అతడిని మధ్యలోనే పంపించారు అని ఓ రూమర్ ఫిలిం నగర్ లో షికారు చేసింది. అంతేకాకుండా వాన్స్ హార్ట్వెల్ కు సరిగ్గా పారితోషికం కూడా ఇవ్వలేదు, సినిమాకు కష్టపడినందుకు తగిన ప్రతిఫలం దక్కలేదు అనే వార్తలు బయట వినిపించాయి. అయితే మీడియాలో పెద్దగా బయటకు రాలేదు. జైలక్కుస సినిమా రిలీజ్ అయి ఘన విజయం సాధించడం, జై పాత్రకు మంచి పేరు రావడంతో ఈ రూమర్లను పట్టించుకోలేదు. తాజాగా ఈ రూమర్స్ పై హాలీవుడ్ టెక్నీషియన్ స్పందించినట్టు మీడియాలో వార్త ఒకటి ప్రచారం జరుగుతుంది. హార్ట్వెల్ తాజాగా స్పందించినట్టు వస్తున్న వార్త ప్రకారం జైలాకుస కోసం కష్టపడింది నిజమే. ఇప్పుడు కూడా వారితో నేను టచ్ లోనే ఉన్నాను. నిర్మాత కళ్యాణరామ్, ఇతర కీలక యూనిట్ సభ్యులు నన్ను బాగా చూసుకున్నారు, వారి వల్ల నాకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు అని అన్నారు. ఇక నా రెమ్యునరేషన్ విషయంలో ఎలాంటి వివాదం లేదు. నిర్మాత కళ్యాణరామ్ నాకు ఇవ్వవలసిన రెమ్యునరేషన్ మొత్తం నాకు ఎలాంటి జాప్యం లేకుండా ఇచ్చారు. ఎన్టీఆర్ చాలా మంచి వ్యక్తి అని హార్ట్వెల్ పేర్కొన్నారు. ఇక జైలాకుస చిత్రానికి సంబంధించిన కలెక్షన్ల గురించి ప్రస్తావిస్తే, ఈ చిత్రం ఎన్టీఆర్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది. సుమారు 150 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించినట్టు సమాచారం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.